హరీష్ రావు గారికి నేను గతంలో కూడా మీ రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ మాట్లాడినప్పుడు పని రాక్షసుడు, బాగా కష్టపడతాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నేను చెప్పిన అధ్యక్ష. ఏ మాట కామాట కూడా గత అసెంబ్లీలో ఒకసారి కూడా చారిత్రాత్మక నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో ముందుకు పోతుందని చెప్పి కూడా, ఇది కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఆసరా కొంచెం నేను మెచ్చుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో మీరు చూసి ఉంటారు, లాస్ట్ నేను అప్రిషియేట్ చేసిన సభా సాక్షిగా. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం, అరే సార్ అధ్యక్ష, నేను మాట్లాడే ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకుంది అధ్యక్ష. మంచి విషయాలు, మంచి పనులు చేసినప్పుడు, ప్రజలకు మేలు జరిగే పనులు చేసినప్పుడు తప్పకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ప్రభుత్వాన్ని అభినందిస్తాం, సహకరిస్తాం, అందులో అటువంటి. కానీ అవినీతి జరిగినప్పుడు, అనవసరంగా అప్పులు చేసినప్పుడు, పేదల సొమ్ము ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతున్నప్పుడు అప్పుడు కూడా మేము మాట్లాడొద్దంటే మరి వాళ్ళకు మాకు తేడా ఏముంటుంది అధ్యక్ష? మేము మాట్లాడొద్దా అధ్యక్ష? ఆ విషయం చెప్పాలనే వద్దా ప్రజల పక్షాలు? అదే విషయం ఎందుకు చెప్తానంటే, ఎందుకు చెప్తానంటే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత 3 సంవత్సరాలుగా మేడిగడ్డ దగ్గర కట్టిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ 120 TMCల వాటర్ ని మనం ఎల్లంపల్లికి తోడిపోసినాం. లాస్ట్ 3 ఇయర్స్ లో కరెంటు బిల్లు మోటార్లు రచ్చి లాస్ట్ 3 ఇయర్స్ లో శ్రీరామ్ సాగర్ నుండి ఎల్లంపల్లి ద్వారా ఎంత వాటర్ వదిలేసినామంటే 160 TMC వదిలేసినాం. మళ్ళా 160 వదిలేసి నింపినా, అది ఎత్తిపోతలనా తిప్పిపోతలనా, మళ్ళీ 160 TMC వదిలేసినాం. ఈ మాట వాస్తవమా కాదా ఆన్ రికార్డ్ మంత్రి గారు చెప్పాలి. ప్రజాధనం, కరెంటు బిల్లు, మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, లక్షల కోట్ల అప్పు అనవసరంగా చేసి ఇది రాష్ట్రానికి మనం గుదిబండ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా అంతే.